చిత్తూరు జిల్లాలో రెండు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు రెండు పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి. మహబూబ్ నగర్ సెగ్మెంట్ పరిధిలో 1937 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 7 నియోజకవర్గాల్లో 16,82,470 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక నాగర్ కర్నూలు విషయానికి వస్తే, నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 2057 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ 17,38,254 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. మనం ప్రస్తుతం పోలింగ్ సంబంధించినటువంటి సిబ్బంది మరియు వారు ఈవీఎంలు తీసుకొని తరలించేటువంటి కేంద్రం వద్ద ఉన్నాము. అయితే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఒక పక్క పోలింగ్ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. పోలింగ్ పర్సెంట్ని పెంచేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే వృద్ధులు, కొంతమంది పోలింగ్ కేంద్రాలకు రాకుండా ఓటు హక్కుని వినియోగించుకునే వారి కోసం కూడా ఇంటికి వెళ్ళి ఓటు వేయించుకునేటువంటి సిస్టమ్ తీసుకున్నారు. ఆ ప్రక్రియ అంతా కూడా ముగిసిందని చెప్పి చెప్తున్నారు. మరోపక్క పోస్టల్ బ్యాలెట్కి కూడా మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగము, అదేవిధంగా ఎన్నికల విధులకు వెళ్ళేటువంటి వారంతా కూడా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నటువంటి పరిస్థితి, మొత్తం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సాగుతుంది. పోలింగ్లో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టాము. వేసవిని దృష్టిలో పెట్టుకొని ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద టెంట్ ఏర్పాటుతో పాటు మంచినీటి వసతిని కూడా కల్పించామని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినటువంటి అధికారులు అక్కడ బందోబస్తుని పెంచినటువంటి సిచ్యువేషను, ప్రతిదీ కూడా అబ్జర్వింగ్ మానిటరింగ్ ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే సీసీ కెమెరాలు కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, మొత్తం మీద రేపు జరగబోయేటువంటి పోలింగ్ని ప్రశాంత వాతావరణంలో ప్రతి ఓటరు ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టామని చెప్పేసి ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం పేర్కొంటుంది.